హాట్ హాట్ అంశాలపై డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. కే వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. బాబు సింగరి జనసేన డాక్టర్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చెవుల కృష్ణాంజనేయులు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. దుగ్గరాజు శ్రీనివాసరావు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం వచ్చే నెలకి కరెక్ట్గా 2.5 సంవత్సరాల పదవీకాలం పూర్తయినటువంటి ప్రభుత్వం కాబోతుంది. అధికారపక్షం 2 ఏళ్ళు పూర్తయితే ఆటోమేటిక్గా హనీమూన్ పీరియడ్ ముగిసినట్టే, అప్పటి నుండి విమర్శలు ప్రతి విమర్శలు పతాక స్థాయికే చేరుతాయి. అవి నడుస్తూనే ఉన్నటువంటిది. అదే సందర్భంలో రాజకీయ సమీకరణాలు కూడా ఇక వేగం పుంజుకునేటువంటి రోజు. వాస్తవంగా చివరి 6 నెలల్లో పతాక స్థాయికి చేరుతాయి, కానీ ఇక ఇప్పటి నుండి మంత్రివర్గ విస్తరణ, ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఒక ఎత్తు. ఇక ప్రత్యామ్నాయ రాజకీయం లేదా లీడర్షిప్ అపోజిషన్, ఈ రెండింటి మధ్యన ఫైటింగ్, ఈ రెండిట్లో ఏది జరుగుతుంది అన్నటువంటిది కూడా ఇక తేలబోయేటువంటి అంశం. వైపున జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి, మరోవైపున తెలుగుదేశం పార్టీ ప్రత్యర్థులుగా ఎవరుంటారు అన్నటువంటిది ఒక ఎత్తు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పవర్లోకి రావడం సాధ్యమా కాదా అన్నది ఇంకొక ఎత్తు. వీటన్నిటి మధ్య సాగుతున్నటువంటి సందర్భంలో, చర్చలు జరుగుతూ ఉన్న సందర్భంలో, అకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీ స్పీడప్ చేస్తోంది తన పార్టీ కార్యకలాపాలని. అందులో భాగంగా రాయలసీమ నీటికి సంబంధించినటువంటి అంశం మీద బాలయ్య ఉద్యమానికి ప్రకటన ఇవ్వటం అన్నటువంటిది ఒక కీలకం. దానికి తోడుగా ఇప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డి, ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పాత్రే కాదు మంత్రివర్గంలో కీలక పాత్ర పోషించినటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి, ఆ తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుని ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నట్టుగా అక్కడి నుండి అందుతున్నటువంటి సమాచారం. ఆయనైతే రాజకీయాల్లో క్రియాశీలకంగా రాబోతున్నానని ప్రకటించారు. ఇంకోవైపున మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు తన కుమారుడితో పాటు ప్రకటించారు. అక్కడ జమ్మల మొడుగులో ఆదినారాయణరెడ్డి వైసీపీ నుండి తెలుగుదేశంలో చేరి, తెలుగుదేశం నుండి బీజేపీలోకి చేరిన సందర్భంలో నారాయణరెడ్డి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతుండటం అన్నటువంటిది మరొక ప్రధాన అంశం. దీనికి తోడుగా జీవీ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇంకోవైపున లగడపాటి రాజగోపాల్ కూడా తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధపడుతున్నారన్నటువంటిది ప్రధానంగా అందుతున్నటువంటి సమాచారం. వీటన్నిటి మధ్య తెలుగుదేశం ఇక వేగం పుంజుకోబోతుందా, రాబోయే రాజకీయం ఎలా ఉండబోతుంది, ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా కృష్ణాంజనేయులు గారు ఏమంటారు? సాయి గారు నమస్తే, ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాష్ట్రంలో రాజకీయాలు అయితే వేడెక్కుతున్నాయి. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా 2.5 సంవత్సరాలు గడువు ఉంది కదా ఈ ప్రభుత్వానికి, ఎన్నికలు రావడానికి కూడా 2024 వరకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడిప్పుడే రాజకీయాలు పెద్ద ఏముంటాయి అనేటువంటిది ఒక ఉంది. కానీ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిగతా 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కొనసాగుతుందా లేదా అనేటువంటిది ఒక అంశం. అంటే ఏదైనా పడిపోతుందనో లేదా కూల్చేస్తారనేటువంటి నా ఉద్దేశం కాదు. ఇంకా 2.5 సంవత్సరాలు కాకుండా లాస్ట్ చివరి సంవత్సరంలో 1 ఏడాది ముందుగానే ఈ ప్రభుత్వము ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి చర్చ. అంటే 2023 సంవత్సరంలోనే ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. అదేవిధంగా మిగతా ప్రతిపక్షాలు కూడా అందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ వాళ్ళు సర్వసన్నద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎందుకు ప్రభుత్వం నుంచి ఈ విధమైనటువంటి సంకేతాలు ఉన్నాయి అనేటువంటి మాట వాడుతున్నామని అంటే, ఇంకా 2.5 సంవత్సరాలు కాకతలికే మొన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికలు యాంగిల్లో మనం వర్క్ చేయాలి, మీరు సర్వసన్నద్ధంగా ఉండండి, ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి, నేను కూడా ప్రజల్లోకి వెళ్తాను, వీకే కూడా మళ్ళీ వస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళ చిట్చాట్లో చెప్పారు అనేటువంటిది. ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంత ముందుగా రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు, ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలని ముఖ్యమంత్రి గారు ప్రస్తావిస్తారని అనుకోం. అయితే ఇంకా 1 ఏడాది ముందుగానే వెళ్ళటం ద్వారాగా కొంత ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం ఉంటుందని ఆ పార్టీ భావిస్తూ ఉండొచ్చు. ఎందుకోసం అంటే 2.5 సంవత్సరాల కాలంలో మొదటి 2 సంవత్సరాల్లో నవరత్నాలు అనేటువంటిది ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అమలు చేయగలిగారు. ఈ 6 నెలల కాలంలో
ఈ నవరత్నాలకు సంబంధించినటువంటి వాటిని అమలు చేయటానికి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, వాటిలో కోత పెట్టడము, అదేవిధంగా జీతాలు ఇవ్వలేనటువంటి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఆర్థికంగా అప్పుల కోసము కేంద్రం చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రభుత్వాన్ని కూడా. ఇదే పరిస్థితిని ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలను ఇంకా 2.5 సంవత్సరాలు కొనసాగించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి విషయంగా వాళ్ళు కూడా గమనించి ఉండొచ్చు. అందుకనే ఈ 2 సంవత్సరాల కాలంలో అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల సానుకూలత ఎన్నికల్లో ఉపయోగించుకోవాలి అని అంటే, ఒక ఏడాది ముందుగా ఎన్నికల్లోకి వెళితే వాళ్ళకు సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తూ ఉండొచ్చు. తప్పేం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా గత 2018 సంవత్సరంలోనే, వాళ్ళు 19లో ఎన్నికలకు వెళ్ళాలి, వాళ్ళు కూడా 18లో వెళ్ళారు. అలాగనే మన ప్రభుత్వం కూడా ఒక ఏడాది ముందు వెళ్ళొచ్చు. అందుకనే తెలుగుదేశం పార్టీ కూడా సర్వసన్నద్ధం అవుతుంది. మీరు అన్నట్లుగా రాయలసీమకు సంబంధించినటువంటి నీటి ఉద్యమాన్ని తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నానండి. ఎందుకోసం అంటే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీటికి సంబంధించినటువంటి విషయంలో, సాగునీటికి సంబంధించి తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ సంబంధించి గోదావరి, అదేవిధంగా కృష్ణా జలాల విషయంలో 2 రాష్ట్రాల మధ్య నీటికి సంబంధించినటువంటి వివాదాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంతో సరైన రీతిలో పోరాటం చేయటం లేదు, పోట్లాడటం లేదు, మాట్లాడటం లేదు అనేటువంటి ఒక విమర్శనైతే అధికార పార్టీ ఎదుర్కొంటుంది. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఎందుకు తెలంగాణ ప్రభుత్వం డైవర్ట్ అయిపోతున్నాం, మాట్లాడలేకపోతుంది. ఏమంటారు, టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం, టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం, మనం పొలిటికల్ కాన్సెప్ట్ వరకు వెళ్దాం. ఇక్కడ ఇష్యూది ఏమంటారు, ఏమంటారు సాయి గారు? అది జస్ట్ దాంట్లో ఒక పాయింట్, ఇక్కడ దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఏంటి అనేది. నేను దాని లోతుగా వెళ్ళను, నేను దాంతో లోతుగా వెళ్ళను. వాళ్ళు రాయలసీమలో ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా చాలా మైనస్ ఉంది. ఒక అనంతపురం తప్ప మీరు ఆ రాయలసీమ మొత్తం కూడా క్వీన్ షిఫ్ట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజున రాయలసీమలో తెలుగుదేశం అక్కడ ఎంత కొంత పాగా వేయాలి అని అంటే, వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఒకటి నీటి సమస్య, రెండవది కీలకమైనటువంటి అంశం ఏమిటంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. పోయిన ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. రాయలసీమలోనే రెడ్లు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వస్తున్నారు అనేటువంటి ఒక సంకేతాన్ని డిఎల్ రవీంద్రారెడ్డి ద్వారాగా, అదేవిధంగా నారాయణ రెడ్డి ద్వారాగా, లేకపోతే జీకే రెడ్డి ద్వారాగా, ఇలాంటి వాళ్ళ ద్వారాగా ఇలాంటి సంకేతాలను పంపించడం ద్వారాగా మిగతా ప్రాంతాల్లో కూడా రాయలసీమలో రెడ్లే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు, వాళ్లే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది, వాళ్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి నమూనాను వ్యతిరేకిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశంగా ఈ రోజున వాళ్ళు ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టారు. అది ఒక తెలుగుదేశం పార్టీకి సానుకూలమైనటువంటి అంశమే. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు, డిఎల్ రవీంద్రారెడ్డి అవి ఆయనేం పెద్ద నాయకుడా, లేకపోతే ఆయనకేం పెద్ద ప్రభావం ఉంది, నారాయణ రెడ్డి కేవలం ఎమ్మెల్సీయే కదా, వాళ్ళ కుటుంబం ఏముంటది, ఇలా అనుకోవచ్చు. కానీ రెడ్డి సామాజిక వర్గము, అది రాయలసీమకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తుంది అని అంటే, మిగతా ప్రాంతాల్లో కూడా ఆంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర వరకు కూడా ఆ ప్రభావము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను సాయి గారు. మనం ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరూ కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది, జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది, ప్రభుత్వం దివాళా తీస్తుంది, ఇలాంటి అనేకమైనటువంటి విమర్శలు చేస్తూ వస్తున్నారు ప్రతిపక్ష పార్టీలోళ్ళు, అదేవిధంగా జనసేన, బీజేపీ అందరూ విమర్శిస్తున్నారు, అదేవిధంగా కొంతమంది మేధావులు అందరూ కూడా విమర్శిస్తున్నారు, అధికార పార్టీ తప్పు అంటుంది. కానీ మొన్నటికి మొన్న ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ ప్రభుత్వము నడవలేని పరిస్థితుల్లో ఉంది, దివాళా తీయబోతుంది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం ఎదుర్కొంటుంది, తప్పులు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో, రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. ఎవరైతే ఇలాంటి న్యూట్రల్ గా మాట్లాడేటువంటి ఉండవల్లి అరుణ్ కుమారే ఈ రోజున ప్రభుత్వ విధానాలను తప్పు పెడుతున్నారు, ఆర్థికంగా ఈ రోజున ప్రభుత్వం దివాళా తీసేటువంటి పరిస్థితిలో ఉంది అనేటువంటి ఒక చర్చ వెళ్ళింది. ఇలాంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి, నారాయణ రెడ్డి, జీకే రెడ్డి లాంటి వాళ్ళ యొక్క చేరికలు ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. నగడపాటి రాజగోపాల్ తెలుగుదేశం పార్టీలో చేరిన చేరకపోయినా పెద్ద ప్రభావం ఉంటుందని నేను అనుకోవటంలా. ఎందుకోసం ఈ మాట అంటున్నానంటే, ఆయన ఒకప్పుడు మంచి కాంగ్రెస్ పార్టీలో నాయకులే,
ఆయన కమ్మ సామాజిక వర్గము తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అవుతున్నారు అనేటువంటిది ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయన వచ్చి చేరినందువల్ల వచ్చి తెలుగుదేశం పార్టీకి వనగూడేటువంటిది కూడా పెద్దగా ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ రాజకీయంగా వేగం పెంచిన మాట వాస్తవమే, కానీ వాళ్ళ లోపాలు ఇంకా చాలా ఉన్నాయి. బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళ అంశాన్ని చాలా చెప్పుకోవచ్చు మనం, కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచన కీలకంగా పనిచేసినటువంటి మంత్రులు ఎవరు, నారాయణ కానివ్వండి, మళ్ళీ చర్చలో అక్కడికి వద్దాం, ఫస్ట్ మిగతా వాళ్ళతో మాట్లాడించి మళ్ళీ అక్కడికి వద్దాం. వాళ్ళెవరు ఈ రోజున యాక్టివ్ గా లేరు, అందుకని బయట నుంచి